ప్రధాని మోడీకి అమెరికా ఘన స్వాగతం. క్వాడ్ సదస్సులో పాల్గొన్న మోడీ. అమెరికాలో గ్రీన్ కార్డుల కాల పరిమితి పొడిగింపు 36 నెలలకు పెంచిన బైడెన్ ప్రభుత్వం. టెహ్రాన్ బొగ్గు గనిలో పేలుడు, 51 మంది మృతి, 20 మంది కార్మికులకు గాయాలు. భూమి వైపుగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్ అపోఫిస్, దిశ మారితే విధ్వంసం తప్పదంటూ శాస్త్రవేత్తల ఆందోళన. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా అనురా కుమార, సెప్టెంబర్ 30న ప్రమాణ స్వీకారం. భోజనం ప్యాకెట్లో చిట్టెలుక, నార్వేలో విమానం అత్యవసర ల్యాండింగ్. బంగ్లాదేశ్లో హిల్సా ఎగుమతులపై నిషేధం ఎత్తివేత, భారత్కు 3,000 టన్నుల హిల్సా చేపలు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ ఏ శక్తి వల్ల కాదు, ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్. నాకు సొంత నివాసం లేదు, డబ్బులు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదు, కేజ్రీవాల్ కామెంట్. దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి, మాయావతి ఆందోళన. తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత దేవుడు నాకిచ్చాడు, కల్తీ పరీక్షకు సీట్ ఏర్పాటు, సీఎం చంద్రబాబు స్పష్టం. లడ్డూ అపవిత్రంపై తిరుమలలో శాంతి యాగం, 3 హోమగుండాలు ఏర్పాటు, చంద్రబాబు నిర్ణయం. లడ్డూ అపవిత్రంపై పవన్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభం, 11 రోజుల పాటు దీక్ష కొనసాగింపు. చర్చి మసీదుల్లో తప్పు జరిగితే మీరు ఊరుకుంటారా, జగన్పై పవన్ మండిపాటు. అల్లూరి జిల్లాలో విషాదం, జలపాతంలో పడి 3 MBBS విద్యార్థులు గల్లంతు. కల్తీ జరగలేదని ప్రమాణం చేస్తాం, మీరు చేస్తారా, చంద్రబాబుకు అంబటి సూటి ప్రశ్న. రేవంత్ రెడ్డి, మీకిది న్యాయమా, హైడ్రా కూల్చేతులపై మహిళ రోదన. సామాన్లు తీసుకునే టైం కూడా ఇస్తలేరు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న హైడ్రా బాధితులు. సింగరేణి కార్మికులకు ఇచ్చింది బోనస్ కాదు, బోగస్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, బండి సంజయ్ కామెంట్. అశ్విన్ స్పిన్ మాయా, బంగ్లాదేశ్ పై తొలి టెస్టులో భారత్ ఘన విజయం. నిప్పులు చెరిగిన అర్షదీప్, దులీప్ ట్రోఫీలో ఇండియా డి ఘన విజయం. నలభై చెస్ ఒలింపియాడ్ లో భారత్ స్వర్ణ చరిత్ర, పసిడి పథకంతో సత్తా చాటిన అర్జున్. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, ఎక్కువ సినిమాల్లో డాన్సులు చేసినందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు. నేనెప్పుడూ ఊహించినది ఈ ఘనత, డాన్స్ మీదున్న ఆసక్తి వల్లే నాకు గిన్నీస్ రికార్డ్, చిరంజీవి వెల్లడి. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న డేవిడ్ వార్నర్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో ముఖ్య పాత్ర. రిలీజ్ అయిన దేవరా సెకండ్ ట్రైలర్, మరింత అంచనాలు పెంచిన సినిమా. సెక్యూరిటీ రీజన్తో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్, బాధగా ఉందని ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ రిప్లై. పుష్ప 2 షూటింగ్ లో అల్లు అర్జున్ ముందు జానీ మాస్టర్ అమ్మాయిని కొట్టాడు, జానీపై మాధవీలత ఆరోపణలు. 40% షూట్ పూర్తి చేసుకున్న రవితేజ 75వ చిత్రం, సంక్రాంతి విడుదలకు సన్నాహాలు.